చిన్న ప్లేట్ సూపరా బిర్యానీ మసాలా కావాల్సిన పదార్థాలు ముందుగా రైస్ అట్లా నుంచి అట్లానే ఏం కాదు దాన్ని నీళ్ళు వస్తాల్సిన అవసరం లేదు నీళ్ళుంటే చిన్న జలిగిందండి ఇంట్లో
అయితే నువ్వు తీసుకుని వెళ్ళి ఎట్టా ఫ్రీగా తీసుకుంటా తీసుకో దే మరి లేదా ఊరి పోయింది మళ్ళీ అడుగు ఊళ్ళో పోయిందమ్మా ఎందుకు అన్నది వద్దని మరి తీసావా అమ్మా అవుతుంది అనుకున్నా ఎందుకని అది వండినా చికెన్ అయినా బాగా రండి కానీ గుడ్డు ఆడకూర తెచ్చింది అలా ఎప్పుడన్నా చేద్దాం రెండు రోజులు నీకొద్దా నువ్వు గింజే తింటావు చేయమని అడగాను కానీ చేస్తే తింటావు అడిగే రాళ్ళు తినేది నువ్వు ఉప్పు స్పూన్ అక్క సరిపోయి సరిపోద్దా కూర కూర కూరకి ఎవరు చేయాలి ముక్క తీసుకొని అప్పుడు వీడియో లైవ్ కూర చేస్తున్న కూర చేస్తున్నా గురిగా మనుషులకాయ సంపాదించుకుని చూస్తా చాలా బయట అయిపోయినా చికెన్ చిన్నగానే కొట్టించుకొచ్చిన దాంట్లో కోసేయలేదు చాలా
ఫస్ట్ టమాటా, గ్రేవస్ టమాటా, తర్వాత వేయకూడదు. ఫస్ట్ అంటే అల్లం ఆయన చాలు 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 అయ్య మిర్చి పిల్లలు ఎత్తుకోవడానికి అయితే సాయి గారికి అయితే అవన్నీ చాతే కాదయ్యా, నోట్ల నోరు పెట్టి ఉంటారు. గాడి కూర్చున్నాడు కూర్చుని కానీ నేను ఎత్తుకుంటు దేవా పిల్లలు అనట్లేదు. అరే మా కళ్ళ ముందలు ఇచ్చేటన్నా బోరా, నువ్వు నువ్వే నీనా నమ్మి నిన్ను మూతాయి Thank you.
ముందే కారు మండకారం కాదు చాలు గరమా ధనియాల కొంచెం గరమా వాటర్ వస్తున్నాయి ఎందుకు వాటర్ ఇంతే కొంచెం లాస్ట్ కేద్దులే మూత ఏమన్నా దించినా కేద్దులే దాంట్లో నీ అంత ఎందుకు వస్తావు మటన్లకు వద్దాం మళ్ళా అదే పెట్టు గంట రేపు వచ్చినాడు అల్లు ఉండదు అల్లు కలిగిందంట అసలు జరగింది తిన మాకు అన్న అవును వేడిని తిన మాకని సంవత్సరం తినొద్దు మరి ఇక సంవత్సరం కాదు ఎక్కువ తినొద్దు అన్నాడు ఆయన అక్కడ పెట్టి రాకున్నా నేను అసలు జరగడం కానీ అసలు ఇంతవరకు సిగ్గు ఉంటలే అలా రాలి కూర్చుంటారా చిన్నాడా ఉప్పు చూస్తా ఉప్పు చూస్తా ఇంట్లోరా ఇంట్లో కూర్చొని అడిసి పిల్లలు లేపు ఇంట్లోకి అందరు ఇక్కడ కూర్చోవటమే ఏమన్నా ఉప్పు చూస్తున్నా గిఫ్ట్ అంది అందరు నీళ్ళు ముంచుకోవాలా ఎవరు తేవాలి అన్న సాయి చికెన్ లేదు చిన్న ప్లేట్ సూపరా సూపర్ అవుతుంది అది వేయండి ముందండి అమ్మా
వాళ్ళకంతా వేస్ట్ చేయడానికి దీన్ని అదంటే తల్లి ఆ గిన్నంట అదంటే వాళ్ళకి వేస్ట్ చేస్తారంట. పోయకుండా అట్లా వేసేది అది గ్యాస్ కోసం. మొక్కలైతే మీకేం రా తిన్ను తిన్ను కాదు పడేరే అంటాడు. అంతా ఎండికలు ఎండికలు ఉందని తీసిన వచ్చే ఎండికలు ఉన్నాయి దానికి చాలా తర్వాత అన్న వాళ్ళు తక్కువ అన్న వాళ్ళ కూడా తక్కువ చేసి పెరుగు చట్నీ చేద్దాం అది చేయవారా ఆనియన్స్ పోసి వద్దు వాడు అంత వేస్ట్ కాడు నువ్వే తీసినా అదే కొట్టం తెచ్చిరా నిన్న మొన్న అదేంటే అనుకుంటే గ్రాండే ఉంటుంది చూడాలా ఇక్కడ బస్తాల అమ్మ
నాకైతే తెలుసురా. ఎన్ని కేజీలు వచ్చినాయా? డబుల్ రేట్ పన్నట్టే ఉందిగా. వెయ్యి రూపాయలు చిన్నడా గిన్నెలు వచ్చినా మసాలా అట్టేస్తారు మంచిగా వచ్చి చిన్నోడ గిన్నె ధనియాల పొడి బాగా కూర అయిపోయి కూర తింటాగానే అన్నం పెడతాను. అమ్మయ్య లేదు అదే ఉంటాను రేపు లంగు. అరే గిన్నెలో చేయరా అలా ముంచి ఇట్రావా అటే తింటావా చాలా మామ గంటలు వస్తానని పోయి ఎంతసేపు పోయింది పక్కమ్మ పోలే సెల్లెం తోలిందంట మా నాగం మట్టింది బాగుందా బావా బావా. Thank you.